పార్వతీపురం నియోజకవర్గం లయన్స్ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర అధ్యక్షతన జరిగింది. అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరకు పార్లమెంటు అధ్యక్షులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన జరిగే యువగళం ముగింపు సభకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ శాసనసభ్యులు చిరంజీవులు, మాజీ చైర్పర్సన్ శ్రీదేవి, పట్టణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు మా అరకు పార్లమెంటరీ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించి నియమించిన తర్వాత మొదటిసారిగా మేము నియోజకవర్గానికి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ బయాస్ మీద కానీ ఈ కింద కానీ చూస్తున్నటువంటి కలయిక ఏదైతే ఉందో, నా మనసులో అనిపించే మాట ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి కలయిక ఇన్ఛార్జ్గా విజయన్న ఒక యంగ్స్టర్ ఉండడం అయితేనేమి, లేకపోతే నడిపించే పెద్దలు ఎమ్మెల్సీ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇక్కడ పెద్దలందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళు అయితేనేమి, ఈ రెండు కలయికతో ముందుకెళ్తే మనం తప్పనిసరిగా పాలకపురం ఎమ్మెల్యే సీటు, అదేవిధంగా అరకు పార్లమెంటరీ సీటు తప్పనిసరిగా మన గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వడం సహాయం.